Right, welcome back. Anjay Reddy garu. Anjay Reddy garu, ఏంటి అంత అంత తన్మయత్వం అంత ఆనందం అంత చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు? లే. నేను తన్మయత్వం కాదు, రాజశేఖర్ని అభినందిస్తున్నాను నేను. ఎందుకనంటే రాజశేఖర్ గారు అనేక సందర్భాల్లో వారితో చర్చలో నేను డిబేట్లో పాల్గొన్నాను. అదే కాకుండా వ్యక్తిగతంగా నాకు మంచి స్నేహితుడు రాజశేఖర్ గారు. చాలా గౌరవమైన వ్యక్తి, చాలా సంస్కారమైన వ్యక్తి, పద్ధతైన వ్యక్తి, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ కొన్ని చర్చలు వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయడం కోసం రకరకాలుగా మాట్లాడుతుంటే, కానీ ఈరోజు చాలా స్పష్టంగా నిజాలు తెలియాలా, సిబిఐ దర్యాప్తు జరపాలా, సిబిఐ ముందుకెళ్లాలని కోరుకోవడం ఏదైతే ఉందో అది నిజంగా రాజశేఖర్ గారు. మిగతా వాళ్ళలాగా ఈ సిబిఐ ఏమిటి, అదేదో ఎవరో మేనేజ్ చేస్తున్నారు, సిబిఐ తప్పుడు దర్యాప్తు చేస్తుందని అడ్డదిడ్డంగా మాట్లాడకుండా సిబిఐ దర్యాప్తు జరపాలా ఆయన నేను మానసికంగా సిద్ధమయ్యారు రాజశేఖర్ గారు. ఎస్, ఏదో జరగబోతుంది, అన్నిటికీ సిద్ధంగా ఉండాలని రాజశేఖర్ గారు మెంటల్ గా ప్రిపేర్ అన్నట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, రెండోది, మీరు ఆయన టీడీపీ మీద ఆరోపణ చేశారు, ఆ రోజు మీరు సిబిఐని ఎందుకు రానివ్వలేదు, దాని మీద మీరు సిబిఐని తిట్టారు కదా అన్నారు. ఆ రోజు సిబిఐని పొగిడారు వైసీపీ వాళ్ళు సిబిఐ రావాలని. కాబట్టి రెండు పార్టీలు, తెలుగుదేశం అండ్ వైసీపీ, రెండు ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ లో మాట్లాడుతున్నాయి. అవసరం వచ్చినప్పుడు ఒక రకంగా, అవసరం లేనప్పుడు ఒక రకంగా రెండు పార్టీలు ఉన్నాయనే విషయం అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండవది, నేనేమంటున్నా అంటే మనం సిబిఐ జరిపే దర్యాప్తుని ఎవరు కూడా దౌర్జన్యంగా బెదిరించి వాళ్ళ మీద తప్పులు కేసులు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఉండకూడదు. అధికార పార్టీ ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంది. సిబిఐ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతుందో ఎటువంటి అనుమానం లేదు. ఒకటి. రెండోది, రాజశేఖర్ గారు ఏమన్నారంటే ఇవి వచ్చే